తెలంగాణ పై ఎన్టీఆర్ చెరగని ముద్ర, యుగ పురుషుడు నేటికి ఏనాటికి ప్రత్యేక కథనాలు లోపల పేజీలు అంటూ నందమూరి తారక రామారావు యుగ పురుషుడు నేటికి ఏనాటికి ఎందుకు ఎన్టీఆర్ శత జయంతి ప్రత్యేక సంచికగా ఆదివారం అనుబంధంలో అంటూ ఒక వార్తను చూస్తున్నాను. ఇదొక్కటి ఇదొక్కటి ఎన్టీ రామారావు గురించి నేను గుర్తు చేసుకోవాలి చెప్పాలి. ఎందుకంటే బేసిక్ గా నేను విదేశాలలో ఉన్నా 25 సంవత్సరాలు, నా బిజినెస్ అంతా బాగా నడుస్తున్నది. బీహార్ లో నేను పవర్ ప్రాజెక్ట్ పెట్టిన, వేస్ట్ మేనేజ్మెంట్ తోటి పవర్ ప్రాజెక్ట్ పెట్టిన, ఆంటోనీ మాస్టర్స్ అని చెప్పి లండన్ కంపెనీ తోటి కలిసి పెట్టిన, దాని తర్వాత తెలంగాణలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చిన, ఎన్టీ రామారావు గారిని కలిసిన. ఎన్టీ రామారావు గారికి మా ఫాదర్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఏసీపీగా ఉన్నారో అప్పటి నుంచి మంచి పరిచయం, రామచందర్ కొడుకు అనేవాది అని చెప్పి దగ్గర పిలిచిండు, చేసుకున్నాడు. ఆల్మోస్ట్ నా ప్రపోజల్ ఆయనకు నచ్చింది. అప్పుడు ఏపీ ఎస్సీబీ అని ఉండేది, ఎస్సీబీ దానికి చైర్మన్ పార్థసారథి గారు అని ఉండేది. పిలిచిండు, మాట్లాడిండు, చెప్పిండు. చేసిన తర్వాత నా సిగ్నేచర్ అయ్యే సమయంలో 17 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఉల్టా చేసి దాన్ని చేసేది. చేసినాక 17th నాడు 1995 అయినాక ఏమైంది, అప్పుడు నేను అన్నగారుకి నేను క్లోజ్ దగ్గరైన దగ్గర అయిపోయి అప్పుడు ఇంకెవ్వరు రాకుండ్రు, అందరు ఎవడైతున్నారో అందరు వెళ్ళిపోయారు. 4 ఐదుగురు, నేను బైరెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత ఇంద్రారెడ్డి, పి చంద్రశేఖరు, నరసింహులు, 4 ఐదుగురు మేము ఉంటుంటే దగ్గర పోతుండే, నన్ను బాగా దగ్గర పిలుచుకుంటుండే, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకుని పప్చారాన్నం నేను అప్పుడే తినిపోతుంటే, తిను పప్చారాన్నం బాగుందని ఆయన ప్లేట్లకి వెళ్ళి తీసి నాకు పెడుతుండే. అంటే చేసినాక ఓ రోజు ఇట్లా కళ్ళలోకి వెళ్ళి ఇట్లా కూర్చుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అన్నగారు కళ్ళకి వెళ్ళి. ఆ అన్నగారు ఇట్లా కూర్చుంటే నేను ఇట్లా పక్కన కూర్చున్నాను, ఎవరు లేకుంటే. అన్నగారు మీకు ఎందుకు ఈ బాధ, 350 సినిమాలు చేసిండ్రు, 2 థియేటర్లున్నాయి, 2 స్టూడియోలున్నాయి, పైన కబోర్డ్లో వజ్రాలు ఉన్నాయంట, ఇవన్నీ పెట్టుకుని ప్రజలేంది, కథ ఎందుకు, నీకెందుకు అది. అప్పుడు నా స్టైల్ జర వేరే ఉంటుంది. అయితే ఆయన ఏమన్నాడు అంటే, ఒక మాట అన్నాడు, జితేందర్ నువ్వు టూటాల్ షర్ట్ వేసుకున్నావు, వాన్యూషన్ టై వేసుకున్నావు, బ్యాలీ షూస్ వేసుకున్నావు, మర్సిడీస్ లో తిరుగుతున్నావు మస్కత్లా, కానీ నేను గుర్తుపడతాడా, ఇవాడ 3rd grade citizen దేర్, ఈడ వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తే, ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తే, వాళ్ళ మధ్యలో ఉంటుంది అన్ని వాళ్ళ బాగోలు ఇగోలు చూసుకుంటే, వాళ్ళు అగో వీరారెడ్డి మనవడు పోతున్నాడు, ఏపీ రామచంద్ర కొడుకు పోతున్నాడు అని ఇట్లా నమస్తే చెప్పి మీరు చేయిస్తే అది నీకు 100 కోట్ల రూపాయలు సంపాదించినంత తృప్తి నీకు ఉంటుంది అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో నేను రాజకీయంలోకి వచ్చిన, ఇవాళ నిజంగా కూడా ఐ ఫీల్ హ్యాపీ. అందుకే ఆ పెద్ద మనిషి దినం దానికోసం ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన పని, ఆయన విధానం, ఆ కరప్షన్ లేకుండా నడిపిన తీరు నిజంగా చాలా గ్రేట్.